వెల్కమ్ టు జై జనతా న్యూస్. నేను మమత. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష. ప్రత్యేక అధికారులు ప్రజలకు మెరుగైన పాలన అందించాలని ఆదేశం. హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రాంతమన్న మంత్రి కేటీఆర్. హైటెక్ సిటీలో ఐక్యా స్టోర్ ప్రారంభం. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సర్చ్. పలువురు అనుమానితుల అరెస్ట్. కొనసాగుతున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి సూచించారు. కీసర్లోని కలెక్టరేట్ కార్యాలయంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ప్రత్యేక అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కీసరలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని 61 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ అధికారులతో జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక అధికారులు ప్రజలకు మెరుగైన పాలన అందించాలని సూచించారు. వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు మొగ్గు చూపుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. స్వీడన్ కు చెందిన అంతర్జాతీయ ఫర్నిచర్ సంస్థ ఐక్యా హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన స్టోర్ ను మంత్రి ప్రారంభించారు. స్వీడన్ కు చెందిన అంతర్జాతీయ ఫర్నిచర్ సంస్థ ఐక్యా హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన స్టోర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఐక్యా సంస్థ షోరూమ్ ను భారత్ లోనే తొలిసారిగా తెలంగాణలో నెలకొల్పడం సంతోషించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఐక్యా ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 2,000 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. గ్లోబల్ బ్రాండ్కు లోకల్ హంగులు అద్దుతూ నాణ్యమైన ఉత్పత్తులను సముచిత ధరల్లో అందించడం గొప్ప విషయమని కొనియాడారు. దాదాపు 30% పైగా స్థానిక ఉత్పత్తులకు అవకాశం ఇస్తున్నారని, తెలంగాణలోని చేనేత సహా అనేక రకాల ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఐక్యా సానుకూలంగా స్పందించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐక్యా గ్రూప్ సీఈఓ జెస్పర్ బ్రోడిన్, ఐక్యా ఇండియా సీఈఓ పీటర్ బెడ్జెల్, ఐక్యా ప్రతినిధులు పాల్గొన్నారు. Localize, they also come in to offer global experience to Indian youngsters, and I'm delighted that what I had experienced about 20-25 years ago personally as a youngster back in the United States, today a lot of Indian youngsters will also get to experience, maybe a bit late, but nevertheless in Hyderabad for the first time in India. Hyderabad in fact has been their gateway into India, and Hyderabad will remain exclusive for a bit till they open up another store in Bangalore or Chennai or some other place. I think youngsters actually want products which have a lot of global appeal. This is a very, very attractive proposition, and their pricing is also very, very attractive. Like I said, this is the gateway to India, so I hope Hyderabad for the next couple of years at least will be that destination where people will fly in and shop at IKEA and go back. IKEA ఈరోజు ఒక స్వీడిష్ జైంట్. వారు మొట్టమొదటిసారిగా భారతదేశంలోకి రావడం, అందులో హైదరాబాద్ ద్వారా రావడం చాలా సంతోషం. మరి హైదరాబాద్ ద్వారా రావడమే కాదు, తెలంగాణలో ప్రవేశించడమే కాదు, వారు మొత్తంగా ఇండియనైజ్ చేస్తూ, లోకలైజ్ చేస్తూ ఒక గ్లోబల్ బ్రాండ్ కి మరి మన లోకల్ హంగులు అద్దుతూ చాలా సముచితమైన మరి ధరలతో మన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అందించడం, ముఖ్యంగా లోకల్ సోర్సింగ్ కూడా చేయడం. ఇక్కడ ఉండే చాలా పెద్ద ఎత్తున ప్రొడక్ట్స్ కూడా లోకల్ గా సోర్సింగ్ చేశారు. దాదాపు 30% పైగా లోకల్ సోర్సింగ్ చేశారు. వారిని కూడా మేము కోరాము, మన తెలంగాణ చేనేత ఉత్పత్తులు కానీ, తెలంగాణకు సంబంధించిన ఇతర ఉత్పత్తులు కానీ అన్నింటినీ కూడా షోకేస్ చేసే ఒక అవకాశాన్ని కూడా కోరాము. దాన్ని కూడా వారు పరిగణలోకి తీసుకుని చాలా అబ్దుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వినోద్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు.
జోధ్పూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వినోద్ కుమార్, సీఐ సత్యనారాయణ, అడిషనల్ సీఐ శ్రీనివాసులు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. గతంలో హరితహారంలో భాగంగా జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటడం జరిగిందన్నారు. మొక్కలు నాటడం వలన కాలుష్య రహిత సమాజం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేశ్వర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మా ఏసీపీ గారు వచ్చేసి వారు హరితహారం కింద మొక్కలు నాటారు. దీన్ని ఇదే విధంగా డైలీ మేము రోజు 2-3 మొక్కలు ఇట్లా నాటుతూ గతంలో కూడా ఇక్కడ నాటడం మీకు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈ విధంగా చేసేసి నాటి వాటికి రక్షణ కల్పిస్తామనేసి స్టేషన్లో మొక్కలు నాటడం జరిగింది. మా డివిజన్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాము. ప్రభుత్వ భవనాలున్న ప్రతి ప్రదేశంలో ఇవి మొక్కలు నాటడం కాకుండా వాటిని పూర్తిగా పూర్తి స్థాయి రక్షణ తీసుకొని పూర్తి స్థాయిలో పెరిగేటట్టుగా మా సిబ్బంది చర్యలు తీసుకుంటారు. గతంలో కూడా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చెట్ల హరితహారంలో భాగంగా నాటిన చెట్లే ఈరోజు మనం సజీవ సాక్ష్యంగా చూస్తున్నాం. ఒక తోటలేక కనిపిస్తుంది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ చూస్తే. ఇంకా మిగిలిన ప్రదేశాలలో, ఎక్కడైనా మిస్ అయిన ప్రదేశాలలో కూడా చెట్లను నాటి సమాజంలో శాంతి భద్రతలను కాపాడుకునేందుకు పోలీస్ శాఖ పనిచేస్తుందని జహీరాబాద్ డీఎస్పీ నల్లమల్ల రవి అన్నారు. జహీరాబాద్ పట్టణంలో పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది కలిసి కవాతు నిర్వహించారు. జహీరాబాద్ పట్టణంలో సికింద్రాబాద్ లోని 99 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి జాతీయ రహదారి నాగులకట్ట, గడిమహేళ, శాంతినగర్, తహసీల్దార్ కార్యాలయం వీధుల మీదుగా కవాతు చేశారు. జహీరాబాద్ కర్ణాటక సరిహద్దుల్లో ఉండడంతో ప్రతిరోజు కొత్త వ్యక్తులు రాకపోకలు సాగిస్తారని, దీంతో దొంగతనాలు, దోపిడీలు నివారించేందుకు పోలీసులు నిరంతరం నిఘా ఏర్పాటు చేశామన్నారు. జాతీయ రహదారి బీదర్ రోడ్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని డీసీపీ నల్లమల్ల రవి అన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ సీఐ సాయదేశ్వర్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్, పట్టణ సీఐలు బి సత్యనారాయణ, ప్రభాకర్ రావుతో పాటు పోలీసులు పాల్గొన్నారు. అన్ని ర్యాంకులు కలిపి మరియు మా సిబ్బంది కూడా దాదాపు ఒక 30 మంది వరకు హైదరాబాద్ టౌన్ సిబ్బంది ఉన్నారు. మా వెనకాల పోలీసులు ఉన్నారు అనే ఒక ధైర్యాన్ని పెంపొందించడానికి ఇచ్చి కవాతు నిర్వహించడం జరిగింది. ప్రజల లోపల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశము. ప్రజల్లో పోలీసులతో, పోలీసులు ప్రజలతో మమేకమై ఉన్నప్పుడే శాంతి భద్రతలు అనేవి సరిగా ఉంటాయి. మరి ప్రజలు కూడా పోలీసుకు సహకరించి ఎటువంటి సహాయమైనా ఏ సమయానైనా కూడా మరి పోలీసుని ఆశ్రయించి వాళ్ళు సహాయం పొందవచ్చని చెప్పేసి కోరుకుంటూ, వెళ్ళ వెళ్ళలా వాళ్ళు కూడా మరి పోలీసులు ప్రజాసేవలోనే ఉన్నారు కాబట్టి ప్రజలు పోలీసులకు కూడా మరి ఎప్పటికీ సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పల్లి పరిధిలోని మూసాపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని సరైన పత్రాలు లేని బైక్లను స్వాధీనం చేసుకున్నారు. కొట్పల్లి పరిధిలోని మూసాపేటలో మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, అదనపు డీసీపీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో కుక్కట్పల్లి ఏసీపీ భుజంగరావుతో పాటు సీఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రతి ఇంటిలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్బంధ తనిఖీలు చేపట్టామని ఆయన వివరించారు. ఈ నేర ప్రవృత్తి ఉన్న ఎవరైనా ఉన్నారా వారిని చెక్ చేయడానికి గాను ఈరోజు ఇక్కడ కార్డింగ్ సెర్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడున్న
లా అబైడింగ్ సిటిజన్స్ కు భద్రతా భావం కనిపించాలన్న ఒక భావనతో మరి ప్రత్యేకంగా ఈరోజు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కోఆర్డినేట్ సెర్చ్ లో భాగంగా 607 హౌసెస్ చెక్ చేయడం జరిగింది. దానిలో దాదాపు ఒక 66 హౌసెస్ వరకు లాక్ చేస్తున్నాయి. మరి చేసిన తర్వాత ఒక 29 మంది నేరస్తులతో సంబంధం ఉన్న వ్యక్తులను అంటే సిడాట్ అప్లికేషన్ లో టెక్నాలజీ ద్వారా మేము గ్రహించినప్పుడు ఒక 29 మంది వ్యక్తులు నేరస్తులతో సంబంధం ఉన్నట్టు తెలిసింది. వారి పూర్తి వివరాలు మరి వాళ్ళ యాంటిస్ట్ తెలుసుకోవడం గాను వారిని డిటైన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా వెహికల్స్ కూడా చెక్ చేశాం. కొన్ని అనాథరైజ్డ్ వెహికల్స్ ఉన్నాయి, కొన్ని నేరాలకు సంబంధించిన వెహికల్స్, కొన్నేమో ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ లేని వెహికల్స్ ఉన్నాయి. వాటిని కూడా దాదాపు ఒక 20 వెహికల్స్ సీజ్ చేశాం. 2 వీలర్స్ రెండేమో 3 వీలర్స్ కూడా డిటైన్ చేయడం జరిగింది. వాటి డాక్యుమెంట్స్ పూర్తిగా సేకరించిన తర్వాత కానీ వాటిని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కోఆర్డినేట్ సెర్చ్ లో భాగంగా మాదాపూర్ జోన్ కు సంబంధించిన అధికారులు, ఒక అడిషనల్ డీసీపీ, ఒక ఏసీపీ, 9 మంది ఇన్స్పెక్టర్స్, ఒక 18 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ తో పాటు 180 మంది సిబ్బంది ఈ దీనిలో పాల్గొన్నారు. కోఆర్డినేట్ సెర్చ్ లో 16. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ గురు వెంకటేశ్వర కేబుల్ టీవీ నెట్వర్క్స్ మేడ్చల్ వినియోగదారులకు మరియు గ్రామీణ ప్రాంత కేబుల్ టీవీ వినియోగదారులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. రాబోయే వర్షాకాలంలో ఉరుములతో కూడిన జల్లులు పడుతూ ఉన్న సమయంలో కేబుల్ టీవీ ప్రసారాలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. కావున మీ సెటాప్ బాక్స్ ప్లగ్ను విద్యుత్ నుండి తొలగించండి. ఎంతో విలువైన మీ యొక్క టీవీని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని గమనించండి. కావున అలాంటి ఉరుములు మెరుపులు సంభవించినప్పుడు మీ యొక్క సెటప్ బాక్స్ను ఆఫ్ చేయండి. స్విచ్లను ఆఫ్ చేయడంతో పాటు ప్లగ్ను తీసివేయండి. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయినట్లయితే టీవీ మరియు సెటప్ బాక్స్ కాలిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ టీవీ రిపేర్ చేయించి ప్రసారాలను చూడాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని, ఎందుకంటే గ్యారంటీ ఉండదు కాబట్టి. అలాగే రాత్రి సమయాలలో సైతం విద్యుత్ నుండి ప్లగ్స్ను తొలగించండి. ఇలా చేయడం వలన మీ యొక్క టీవీ సెటాప్ బాక్సుల పట్ల మీరు జాగ్రత్త వహించిన వారవుతారు. ఉరుములు మెరుపులు ఆగిపోయిన తర్వాత తిరిగి యథాతథంగా ప్రసారాలను చూడవచ్చు. ఈ విజ్ఞప్తిని మీకు అందిస్తున్నవారు శ్రీ గురు వెంకటేశ్వర కేబుల్ టీవీ నెట్వర్క్స్ మేడ్చల్. తిరిగి వార్తలకు స్వాగతం. విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ రాష్టం ఏర్పాటైందని తెలంగాణ జనసమితి సంగారెడ్డి జిల్లా కన్వీనర్ బీరయ్య యాదవ్ అన్నారు. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో తెలంగాణ జనసమితి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆ పార్టీ జిల్లా కన్వీనర్ బీరయ్య యాదవ్, రాష్ట మైనార్టీ విభాగం కన్వీనర్ కవి అబ్బాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వారికి న్యాయం జరగడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆరోపించారు. కమ్యూనల్ ఫోర్సెస్ సే అలయన్స్ కర్ సెంటర్ మే హుకూమత్ కర్ రహా హై ఔర్ హమేషా ధోకా దేతే హై. మైనారిటీ కమ్యూనిటీ నహీ బల్కి మెజారిటీ కమ్యూనిటీ కో భీ ధోకా దే రహా హై. తో హమ్ చాహ రహే హై కి ఆగే చల్ కర్ జో సో బీన్ ఏ లోకల్ యహాన్ కే నేటివ్ హోనే సే బాహర్ వాలే ఆకర్ జబ్ బన్ సక్తే తో యహాన్ కే లోకల్ కో ఓట్ జేఎస్సి టీజేఎస్ టీజేఎస్ పార్టీ టీజేఎస్ గా మారిన తర్వాత పెద్ద ఎత్తున ఈ జిల్లాలో 5 అసెంబ్లీ, 2 పార్లమెంట్, 5 ఎమ్మెల్యేసి, 2 పార్లమెంట్ సీట్ హై. ఇస్మే అభీ తక్ ఏక్ మైనారిటీ భీ నహీ జీతా, లేకిన్ అబ్ తక్ లగ్భగ్ 15-16 బార్ లోక్సభా ఎలక్షన్ హువా,
माइनॉरिटी का वोट लूट ले रहे, मगर एक माइनॉरिटी भी एक एमएलए सीट नहीं बनाया, एक एमपी सीट नहीं बनाया। और डीजेएस पार्टी किसका पॉपुलेशन उतना है उतना रिप्रेजेंटेशन देने का है। डीजेएस पार्टी अंबेडकर फूले का आइडियोलॉजी पे चलने वाले हैं, इसलिए या इधर तेहराबाद एरिया में मजबूत करना, अभी अब्बास साहब को इधर एमपी को जिताना बोल के पार्टी अंदर से एक डिसीजन लिया। अब से पार्टी गांव गांव में एक मंडल कमिटी डालना, गांव में डालना, पूरा ये मजबूत करना, इसको बढ़ाना है। बढ़ाना बोल तो यूथ सामने आना है, यूथ ज्यादा है, 70% यूथ है और देश भर 70% यूथ है। इसीलिए कवि अब्बास साहब को గ్రామ పంచాయతీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేడ్చల్ జిల్లా నాగారంలో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్మికులందరినీ క్రమబద్ధీకరించి కనీస వేతనాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన సమ్మెలో భాగంగా నాగారంలో కార్మికులు రాస్తారోకం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ల మరియు ఇతర ఉద్యోగ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. 18 రోజులుగా తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రాస్తారోకో వల్ల ఇటు నాగారం విజయ ఆసుపత్రి నుంచి అటు రాంపల్లి చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సీఐ నరేందర్ గౌడ్ పంచాయతీ కార్మికులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఏఏఎఫ్టియు రాష్ట్ర నాయకులు శివబాబు, టీఆర్ఎస్కేవి జిల్లా అధ్యక్షులు శ్రీధర్ వర్మ, ఏఏటీయుసి జిల్లా నాయకులు సహదేవ్, ఏఏఎఫ్టియు జిల్లా అధ్యక్షులు స్వామి, సతీష్, శైలజ, మండల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించి ఈ నాగరము చౌరస్తాలో చేస్తున్నాము. అయితే 44 రోజులు గతంలో సమ్మె చేశాము, కేటీఆర్ గారు హామీ ఇచ్చారు, కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి ఈఎస్ఐపిఎఫ్ అన్ని గ్రామాల్లో అమలు చేస్తామన్నారు. ఇంతవరకు కార్మికులకు ఈఎస్ఐపిఎఫ్ లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాంట్ తోటి మాకు జీతాలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కర్ణాటక కేరళ ప్రభుత్వాలు ఏ రకంగా అయితే గ్రాంట్ రిలీజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వేతనాలు అమలు జరుపుతున్నాయో ఆ రకమైన పద్ధతుల్లో ఇక్కడ కూడా అమలు చేయాలని చెప్పి మేము నిర్వాహక సమ్మెలో పాల్గొంటున్నాం. సమ్మెలో భాగంగా మా ప్రభుత్వానికి మా డిమాండ్ ప్రధానంగా చేస్తున్నాం. మా యూనియన్ నాయకులను పిలిచి చర్చించి మా సమస్యలను పరిష్కరించాలి, లేదంటే నేరుగా సీఎం గారు మా గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రకటన చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆప్రా సర్కిల్లో ఫుట్పాత్ ఆక్రమణలపై అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఫుట్పాత్లను ఆక్రమించి ఉన్న వాటిని అధికారులు తొలగింపజేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని అధికారులు హెచ్చరించారు. కాప్రా సర్కిల్లో ఫుట్పాత్ ఆక్రమణలపై అధికారులు దృష్టి సారించారు. సైనిక్ పురి నుండి ఈసీఐఎల్ చౌరస్తా వరకు ఫుట్పాత్ ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఫుట్పాత్ ఆక్రమణలను తొలగింపజేశారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి ఆక్రమణలు చేపడితే సహించేది లేదని వారు హెచ్చరించారు. కీసర మండలం బండ్లగూడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మల్కాజ్గిరి డీసీపీ ఉమా మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతి ఇంటిలో సోదాలు చేశారు. లైసెన్సులు లేని బైకులతో పాటు పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో మల్కాజ్గిరి డీసీపీ ఉమా మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటిలో సోదాలు జరిపారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలను, ఓ కారు, సిలిండర్, గుట్కా ప్యాకెట్లను మరియు 4 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ తనిఖీలు చేపట్టామని డీసీపీ తెలిపారు. తర్వాత ఒక 4-వీలర్ దొరికింది, 2 గుట్కాలు అమ్మే షాపులు కూడా తెలిసాయి. వాటితో పాటుగా ఒక సిలిండర్ పేపర్స్ లేవు. ఇవన్నీ కూడా పేపర్స్ చూసి డాక్యుమెంట్స్ని పరిశీలించి మళ్ళీ తిరిగి వాళ్ళు ఇచ్చేస్తాం సార్. అయితే ఇప్పుడు 4 సస్పెక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మన పాత మన రికార్డ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇళ్లలో ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడాము. మొత్తం మీద మరొకసారి మనకు గట్టిగా చెప్పుకోవడం ఏమిటంటే ఈ మన ప్రాంతం బాగుందని చెప్పేసి ప్రజలందరూ కూడా మీరు చూసారు వాళ్ళని బాగా వాళ్ళు సంతోషపడ్డారు, వచ్చినందుకు ఆహ్వానించారు కూడా. థ్యాంక్ యూ. అంటే ఇది ఇంకోసారి రూడ్ అయింది అన్నమాట. మా తెలంగాణలో మనం చేస్తున్న ఈ ఆపరేషన్స్లో మన ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలకు దగ్గర కావడం,
ఆ రోజు మన రకరకాల పనులు ఉన్నప్పుడు కూడా నెలకొకసారి ఆ ప్రజల దగ్గర వెళ్ళడం, డీసీపీ స్థాయి నుంచి అందరు మన కానిస్టేబుల్ ఆఫీస్ దాకా అందరు వెళ్తే ఏమవుతుంది, వాళ్ళతో మాట్లాడతాం మనం. సమ్మోహనం చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం నన్ను దోచుకుందు అటే అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆర్ఎస్ నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మౌనం మాటతోటి అనే తొలి సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ సంగీత ప్రియులను అలరిస్తుంది. ముల్లే పువ్వు చెప్పే ఊహలన్నీ వింటోందా, తెల్లని కాగితం రంగురా సంతకం కలిపిన కొత్త జాతకం రంగవల్లిలా మెరుపులద్దుకుందా. మండే వేసవిలో ఓ స్టోరీ మొదలైందే, మండే కూడా సండేలా అందంగా మెరిసిందే. మార్నింగ్ కాఫీలా మధురంగా ఉంటూ మిడ్ నైట్ పార్టీలా అమ్మతు జలుతుందే. నీ ఊహకు అందని వింతలు బోలెడు కమ్మగా దాచిందిలే. మండే కూడా సండేలా అందంగా మెరిసిందే. మండే మండే వేసవిలో ఓ స్టోరీ మొదలైందే. మండే కూడా సండేలా అందంగా మెరిసిందే. కడలి చెప్పలేనట్టు వీళ్ళ పరుగులే గమ్యానికి గలగలను రగలో. ఏ చినుకులో ఏముందో ఏ మబ్బు చెప్పలేనట్టు ఈ వాన చుక్కలే పూల మొక్కకి రంగులో. ఊరించే ఉడికించే విలవయ్యారాలే చూస్తూ సరదాగా కాసేపు మదిసేది తిరిపోని. వీరి వీరి గుమ్మడి పండు ఎండింగ్ ఉందిలే. తోటి ఊసులు ఏవో చెబుతోందా, ముల్లెప్పు చెప్పే ఊహలన్నీ వింటోందా, తెల్లని కాగితం రంగుల సంతకం కలిపిన కొత్త జాతకం రంగవల్లిలా మెరుపు లక్కుందా. గుమ్మడి పండు ఎండింగ్ ఉందిలే. మండే మండే వేసవిలో ఓ స్టోరీ మొదలైందే. మండే కూడా సండేలా అందంగా మెరిసిందే. ప్లస్ మైనస్ ఒకటయ్యే గుణకారం కుదిరిందే. అచ్చు హల్లు కలిపేసే గుడికారం అదిరిందే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష. ప్రత్యేక అధికారులు ప్రజలకు మెరుగైన పాలన అందించాలని ఆదేశం. హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రాంతమన్న మంత్రి కేటీఆర్. హైటెక్ సిటీలో ఐక్యా స్టోర్ ప్రారంభం.
నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సర్చ్, పలువురు అనుమానితుల అరెస్ట్. కొనసాగుతున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై జనతా న్యూస్. నమస్కారం.